ఉన్న పాట పాడిన తర్వాత మాట్లాడటం చాలా కష్టం. చెప్పవలసిన విషయము, చేయవలసిన పని రెండు కూడా ఆయన పాటలోనే ఉన్నాయి. పాటే అనుకున్నా కానీ ఇందాక మాట కూడా చాలా ఘాటీగా ఉంది. ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, విప్లవోద్యమ సాహిత్యం కళలు అన్నీ కూడా ఉత్తర తెలంగాణ నుంచి గొప్ప గొంతుల్ని గొప్ప పాటల్ని ఇస్తే, తెలంగాణ ఉద్యమం దక్షిణ తెలంగాణ నుంచి గొప్ప గాయకుల్ని గొప్ప కవుల్ని ఇచ్చింది. అందులో సోమన్న కూడా ఒకడు. సోమన్న మాది ఒకటే జిల్లా కావటం నాకు చాలా సంతోషం, చాలా గర్వకారణం అనుకుంటున్నాను. ఇవాళ గడియల పాలన పైన ఏపూరి గొంతు విప్పాడు, గళం విప్పాడు. ఈ గడియలు అంటే మనం సాంప్రదాయకంగా అనుకునే శిథిలమైపోయిన గడియలు కాదు. 50 కోట్ల రూపాయలతో హైదరాబాద్లో వెలిసిన గడి కావచ్చు, తర్వాత 1000 ఎకరాల స్థలంలో ప్రైవేట్ యూనివర్సిటీల రూపంలో వెలుస్తున్న గడియలు కావచ్చు, పెద్ద పెద్ద జలాశయాల రూపాల్లో వెలుస్తున్న గడియలు కావచ్చు. గడియలు రూపు మార్చుకుంటాయి. అభివృద్ధి పేరుతో వస్తున్న ఆధునిక గడియలు, అవి కూడా ప్రజల్లో మెజారిటీ ప్రజల్ని, బహుజనుల్ని వాటి నుంచి దూరంగా ఉంచుతాయి. కాబట్టి అభివృద్ధిని అందరి పనులు చేసుకోవాలనుకొని, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకొని ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమాలు, ఆ ఉద్యమ పర్యవసానంగా వచ్చిన ప్రభుత్వాలు అభివృద్ధిని ప్రజలకు దూరం చేస్తుంటే ఏం చేయాలనేది ఇప్పుడు మన ముందున్న సమస్య. తెలంగాణ ఉద్యమంలోనే బ్యూటీ, గొప్ప ఇక్కడ సృజనాత్మకత ఏంటంటే దీంట్లో ఉండే బాహుళ్యం. ఒకటి కాదు, రెండు కాదు, 100 సంఘాలు, 100 సంస్థలు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు కాపాడుకుంటున్నాయి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఉంచుకుంటున్నాయి, ఒకే గమ్యం వైపు అవసరమైన చోట్ల కలుస్తూ, అవసరమైన చోట్ల విడివిడిగా ఆచరణ చేస్తూ ముందుకు వస్తున్నాయి. ఆ బాహుళ్యము, ఆ వైవిధ్యం అనేది తెలంగాణ ఉద్యమం అన్ని రక్షించింది, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎదురవుతున్న పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని, ప్రాతిపదికల్ని కూడా సిద్ధం చేసింది. ఆ వైవిధ్యమే అప్పుడు లేకపోతే ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడేవాళ్ళు ఉండేవాళ్ళు అనే డౌట్ వస్తుంది. మనం కూడా అందరూ కూడా ఒకటే వేలంబేరులో కొట్టుకుని పోయి ఉంటే, అందరూ ఒకటే పద్ధతిలో ఉండిపోయి ఉంటే, అందరూ తమ తమ పాత తమ తమ సిద్ధాంతాన్ని వదులుకొని ఒకటే చక్రం కింద ఉండాలని అనుకుని ఉంటే ఇవాళ మాట్లాడగలిగే గొంతులు ఉండేవి కాదేమో. అవసరమైనప్పుడు అందరికి కలిసి నడిచాము. ఎప్పుడైతే తేడా వచ్చిందో, ఎవరి గొంతులు వాళ్ళు వాళ్ళ ఎవరి పద్ధతుల్లో వాళ్ళు, ఎవరి అసమ్మతిని వాళ్ళు చెప్పడానికి వాళ్ళ అనేక శక్తులు ఇవాళ తెలంగాణ వేదిక మీద రంగంలో ఉన్నాయి. వీటన్నిటినీ ఎట్లా మళ్ళీ ఒక కొత్త ఆశయం కోసం, ఒక కొత్త కార్యాచరణ కోసం ఎట్లా సమన్వయం చేసుకోవాలి, ఎట్లా తెలంగాణ ప్రభుత్వం మీద, మనకు సాధించుకున్న తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే దాన్ని ఆహ్వానించాలని ఉంటుంది, అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తే దాన్ని నిలదీయాలని ఉంటుంది, సరిదిద్దాలని ఉంటుంది, సరిదిద్దకపోతే తొలగించి మరో కొత్త ప్రభుత్వాన్ని పెట్టుకోవాలని ఉంటుంది. ఈ ఆచరణని ముందుకు తీసుకెళ్ళటం కోసం ఇవాళ మళ్ళీ తెలంగాణలో అనేక సంఘాలు, ముఖ్యంగా దళిత బహుజన సంఘాలు, తర్వాత అభివృద్ధి, తెలంగాణకు ఎటువంటి ప్రజా విహితమైన అభివృద్ధి కావాలి, ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కావాలి అనే విషయంలో ఒక స్పష్టమైన ఆచరణ, స్పష్టమైన దృక్పథం ఉన్నవాళ్ళు, రాజీ పడని మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఈ శక్తులు అందరూ కలిసి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో సాహిత్య సాంస్కృతిక ప్రయత్నం ఈ సోమన్న సీడి, సోమన్న రాసే పాటలు, పాడే పాటలు. మీకు తెలుసు తెలంగాణ ఉద్యమంలో సాహిత్య సాంస్కృతిక కళారంగాలు ఎంత పెద్ద పాత్ర పోషించాయి. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ఈ సాంస్కృతిక కళారంగాల్లో ఒక రకమైన మౌనము, స్తబ్దత ఉందనే అభిప్రాయం సర్వత్ర వ్యాపించింది. ఏం చేయాలో తెలియనితనం, ఎవరి గురించి రాయాలో తెలియనితనం, కళ్ళెదురుకి అన్యాయం కనిపిస్తున్నా రాయాలో లేదో తేల్చుకోలేనితనం, ఇవన్నీ కనిపిస్తున్న వాతావరణంలో మళ్ళీ ఇవాళ తెలంగాణ గొంతులు ఒక్కొక్కటిగా మళ్ళీ పెరుగుతున్నాయి, ఒక్కొక్కటిగా మళ్ళీ పాడవలసిన పాట పాడటానికి ముందుకు వస్తున్నాయి. దాంట్లో ఇది ఒక మంచి ముందడుగని నేను అనుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం యొక్క కొనసాగింపు తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కూడా జరగవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. స్వాతంత్రోద్యమ లక్ష్యాలు ఎట్లా స్వాతంత్రం రావడంతో నెరవేరలేదో, తర్వాత కూడా
ఈ దేశంలోని సమాజం, దేశంలోని యువకులు, కార్మికులు, సకల పీడిత శక్తులు ఎట్లాగైతే తమ ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి స్వాతంత్ర్యానంతరం కూడా పోరాడుతూ వచ్చారో, తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మాది మాకే కావాలి, మా వనరుల మీద మాకు హక్కు ఉండాలి, మా అభివృద్ధి విధానాన్ని మేము రచించుకోవాలి, అభివృద్ధి ఫలాల్లో మాకు భాగస్వామ్యం కావాలి, సామాజిక అంతరాలు తగ్గాలి, అందరికీ అవకాశాలు అన్ని సామాజిక శ్రేణులకు, అన్ని ఆర్థిక శ్రేణులకు సమాన అవకాశాలు ఉండాలి, ఎదగడానికి అందరికీ అనుకూలమైన వాతావరణం ఉండాలి, మన వ్యవసాయం బాగుండాలి, మాకు పరిశ్రమలు ఏర్పడాలి, పరిశ్రమలు ఉపాధిని కల్పించే పరిశ్రమలు కావాలి, ఆధునిక అభివృద్ధి కావాలి, మన సాంప్రదాయక సంస్కృతిని పరిరక్షించుకోవాలి. ఇవన్నీ తెలంగాణ ఆకాంక్షలు. ఈ తెలంగాణ ఆకాంక్షలను పరిరక్షించుకోవడానికి తెలంగాణ ప్రజలు తప్పనిసరిగా తమ పోరాటాన్ని కొనసాగిస్తారు, తమ ఆరాటాన్ని కొనసాగిస్తారు. దాంట్లో భాగమే ఈ సభ అని అనుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.